ఇప్పుడు మనం ఉలిగడ్డ పాఠంలోని ఫస్ట్ పాట పాడుకుందాం. కోరినవారు ఉల్లిగడ్డ కొనలేని వారు. పాడబోతుంది పద్మ. ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఎర్రగుంటది, ఉల్లిగడ్డ కొనబోతే హార్ట్ అటాక్ వస్తుంది. ఏంది పద్మ, నీ దగ్గర ఉల్లిగడ్డలు ఉన్నాయా? ఎట్లా తెచ్చినావు? ఎంత కిలో? టీచర్ టీచర్, ఈ ఉల్లిగడ్డలు నేను కొనలేదు టీచర్. కొనింటి భద్రయ్య అంకుల్ కొడుకు రాజుగారు లేదా, ఆడు బడికి తెచ్చిండు టీచర్. ఉల్లిగడ్డ బడులు ఎందుకుంటది? అయినా నువ్వు చిన్నపిల్లలకి మాట్లాడుతున్నావేంది? ఉల్లిగడ్డ టీచర్, ఉల్లిగడ్డ పంట పైన పాఠం ఎప్పుడు చెప్తారు టీచర్? భువబెల్లు కంటే ముందే చెప్తారా, లేకుంటే రేపు చెప్తారా టీచర్? ఏయ్, నేను ఉల్లిగడ్డ టీచర్ ఏంది? అయినా గాథన్ మీద నేను పాఠం చెప్పుడేంది? మీరు ఉల్లిగడ్డ టీచర్ కాదా మేడం? ఓ, అయితే మీరు టమాటా క్లాస్ టీచరా? టీచర్, మరి టమాటా పంట మీద పాఠం ఎప్పుడు చెప్తారు టీచర్? ఈ ఉల్లిగడ్డలు ఇంట్లో పెట్టేసి టమాటాలు తెచ్చుకోవాలా? ఆకాశవాణిలో పాడి పంట ప్రోగ్రామ్ పెద్దయ్యా చిన్నమ్మ చెప్తారు, పోయిన్పో. అయితే నువ్వే చెప్పు చిన్నమ్మ, ఉల్లిగడ్డ పంట వల్ల లాభాలు నష్టాలు పాఠం నువ్వే చెప్పు. చిన్నమ్మేంది పెద్దమ్మ, అయినా ఉల్లిగడ్డ పాఠం నన్ను చెప్పమంటదేందిరా బాబు? అయితే ఉల్లిగడ్డ రేటు ఎందుకు ఎక్కువైంది? ఉల్లిగడ్డ అప్పుడప్పుడు ఎందుకు పారవోస్తారు? ఉల్లిగడ్డకు పరిష్కారాలు చెప్తారా మేడం? ఏయ్ నార్మై, ఉల్లిగడ్డ పాఠం నన్నేంది చెప్పమంటావు? అయినా నేను ఉల్లిగడ్డ టీచర్ ఎందుకైతే? అసలు ఇదంతా ఇప్పుడు ఎందుకు? ఉల్లిగడ్డ ఇలువ ఇంతకు ముందు తెలియదు, ఇప్పుడు తెలిసి వచ్చింది. అందుకే బడి పిల్లలకు ఉల్లిగడ్డ పాఠం చాలా అవసరం. ఇదేం లొల్లిరా నాయన, నేను కొనేటప్పుడు గిట్లా గింత తిప్పలు పడలే. అయినా నీ ఉల్లిగడ్డ పాఠం ఏంది? ఉల్లిగడ్డ గోస్తున్నది కాబట్టి ఉల్లిగడ్డ పాఠాలు కావాలి. ఉల్లిగడ్డ దొరకనప్పుడు బడి పిల్లలకు పరిష్కారాలు చెప్పాలి. ప్రతి ఏడు ఇదే టైంకి ఉల్లిగడ్డ రేటు ఎందుకు పెరుగుతుంది? రేట్ లేనప్పుడు ఉల్లిగడ్డలు ఎందుకు పారబోస్తారు? ఇవన్నీ పిల్లలకు తెలవాలి కదా. అయితే ఎర్రగడ్డకు నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఎర్రగడ్డ మార్కెట్ లో ఉల్లిగడ్డ అగ్వకే ఇస్తున్నంటే పెద్ద లైన్ కట్టిండ్రు. ఉల్లిగడ్డ రేటు పెరిగినట్టు వేరే దేనిది పెరగదు. ఈ ఉల్లిగడ్డ పాఠంతో పాటు సపరేట్ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలి. ఉల్లిగడ్డకి మంత్రి ఉండాలనా? అంటే ఏం చేస్తాడు మంత్రి? ఉల్లిగడ్డ మంత్రి ఉల్లిగడ్డ రేట్ పెరగకుండా చూసుకుంటాడు, ఒకవేళ పెరిగితే తక్కువ రేట్కి ఇప్పిస్తాడు. ఇట్లయితే కూరగాయకు ఒక మంత్రి పెట్టాల్సి వస్తుంది పద్మ. రేట్ లేక ఉల్లిగడ్డలు పారవోసినా, ఎక్కువ వర్షం వచ్చి పంట ఆగమైనా, తక్కువ వర్షం వచ్చి ఉల్లిగడ్డ పంట చక్కగా వండకపోయినా ఉల్లిగడ్డ మంత్రి రాజీనామా చేయాలి. పార్లమెంట్ లో అసెంబ్లీలో ఉల్లిగడ్డ మీద పెద్ద చర్చ నడుస్తుంది, సపరేట్ గా మంత్రులేం అవసరం లేదులే. అన్ని కూరగాయలు ఇట్లా పెరిగాయి కదా, ఉల్లిగడ్డతోని సర్కార్ కూలిపోయిన ముచ్చట్లు కూడా ఉన్నాయి. ఉల్లిగడ్డ తర్వాత ఏది ఎక్కువ పెరుగుతుంది? టమాటా. కాబట్టి ఉల్లిగడ్డకు ఒక మంత్రి, టమాటాకు ఒక మంత్రి ఉండాల్సిందే. నువ్వేమో ఉల్లిగడ్డ పాఠం కావాలంటావు, మీ చంద్రమ్మనేమో చంద్రమ్మ ఉల్లిగడ్డ ఎందుకు తింటుంది అనేది హ్యూమన్ రైట్స్ వాళ్ళు చూడాలి అంటది. ఇదేం కదరా నాయన? ఇంకొక షర్తు, ఉల్లిగడ్డ తినేటోళ్ళనే మంత్రిని చేయాలి, లేకుంటే నేను ఉల్లిగడ్డ తినే కుటుంబంలోకి ఎంచి రాలేదు, ఉల్లిగడ్డ గురించి నాకేం తెలియదు అని అంటే మాత్రం నడవది. ఇగో ఈ ఉల్లిగడ్డ పాటలు నాకైతే రావు, ఎవరైతే చెప్తారో అలా తానిగో నన్ను ఏడిపించకు. అది మరి ఉల్లిగడ్డకున్న ఇలువ, ఇది ఏడిపించినట్టు ఏ కూరగాయ ఏడిపిస్తుందా? ఇంకొక డిమాండ్ ఉల్లిగడ్డ బిర్యానీ కూడా చేయాలి. చికెన్ మటన్ బిర్యానీ ఉంటది కానీ ఉల్లిగడ్డ బిర్యానీ పద్మ? చికెన్ రేట్ కంటే ఉల్లిగడ్డ రేట్ ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఉల్లిగడ్డ బిర్యానీ, ఉల్లిగడ్డ 65, ఉల్లిగడ్డ పలావ్ ఇవన్నీ ఉండేటట్టు ఉల్లిగడ్డ మంత్రే చూసుకోవాలి. ఓ సార్లు ఇన్నరా మా పద్మేమంటుందో, ఉల్లిగడ్డ పాఠం ఉండాలంట, ఉల్లిగడ్డ మంత్రి ఉండాలంట. కుదిరితే ఓ పారి ఆలోచన చేయరు సార్లు? అవు గాని ఇప్పుడు ఉల్లిగడ్డ గురించి ఎక్కువ మాట్లాడేది ఎవరు? పవన్ సార్ ఏమో ట్విట్టర్ లో ప్రశ్నిస్తుండు, చంద్రాల సార్ ఏమో ఉల్లిగడ్డ పట్టుకొని అసెంబ్లీ కడ తిరుగుతుండు. వీళ్ళిద్దరిని ఉల్లిగడ్డ గురించి అడిగితే బాగా ఎరకైతుందొచ్చు. అడగాలి.